మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గ్రామ సర్పంచ్ గారు సుమాత గారికి వైస్ సర్పంచ్ గారు రామరెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారు పుల్ల బ్రహ్మనాయుడు గారికి జీటీసీసీ బ్యాంక్ చైర్మన్ రాము గారికి మన మాజీ ఎమ్మెల్యే గారు మక్కెన మల్లికార్జున గారికి కార్తిక్ గారికి అలాగే బాలరెడ్డి గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి గౌరీ నాయక్ గారికి గోవింద్ నాయక్ గారికి వేదిక పైన ఉన్న ఇతర ముఖ్య నాయకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం మరీ మరీ ముఖ్యంగా వేదిక ముందున్న విటం రాజుపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ గ్రామం నుంచి నాకు గాని ఎమ్మెల్యే గారికి గాని మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపుగా 1200 పైగా మెజారిటీ ఇవ్వడం జరిగింది అందుకే ఎమ్మెల్యే గారు ఇందాక అంటా ఉన్నారు ఏ గ్రామం కన్నా విటం రాజుపల్లి గ్రామం మిగతా అన్ని గ్రామాల కంటే కూడా ఎక్కువనే చెప్తా ఉన్నారు కేవలం ఎలక్షన్లో ఇచ్చినందుకే కాదు మీ వైపు నుంచి ఇంత ఉత్సాహంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు అది ఆయన ఇందాక చెప్పడం జరిగింది అదే నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా వచ్చాము ఇలా కూర్చోగలుగుతున్నాము కూర్చున్నప్పుడు ఏదైతే సమస్యలు ఇందాక మీరందరూ కూడా మాట్లాడటం జరిగింది కొంతమంది రైల్వే గేట్ గురించి అడిగారు మరికొందరు చెక్ డ్యామ్ గురించి అడిగారు మంచి సమస్యలు అడగటం జరిగింది ఇదివరకు ప్రభుత్వాలు వస్తే ఇలాంటి కార్యక్రమం జరిగితే మాకు పెన్షన్ రాలేదనో లేకపోతే మాకు ఇవ్వవలసింది ఇవ్వలేదు ఇంకొకటి ఏదో ఇవ్వలేదనో వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇవ్వలేదనో ఉండేది అటువంటి సమస్య ఈరోజు ఇప్పుడు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎవరైనా అర్హులు ఉంటే మీకు ఏ పథకం కూడా రాని పరిస్థితి ఈరోజు లేదు మీకున్న అర్హత ఉన్న ప్రతి పథకం కూడా ఇచ్చాం అందుకే చెప్తా ఉన్నా ఇందాక ఎమ్మెల్యే గారు అన్నారు కదా మీకంటే ఎక్కువ ఏం కాదు అని మీకు మీకు అన్నీ చేయడానికే ఉన్నాం ఇక్కడ మీరు మేము పోట్లాడుకోవడానికి లేదు మీరు మేము కొట్టుకోవడానికి కాదు ఇక్కడ ఉంది మీకు ఏది కావాలో అడగండి అడిగిన దానికి మనమే మా వైపు నుంచి ఎమ్మెల్యే గారి వైపు నుంచి ఏం చేయగలం ఎలా చేయగలం ఆలోచించి చేయడానికే ఉన్నాం మామూలుగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు ప్రభుత్వాలు జరపాలంటే కొద్దిగా భయపడే వెళ్తే అది అడుగుతారు ఇది అడుగుతారు పోలీసుల్ని దాదాపుగా 20-30 మందిని తీసుకొచ్చారు కనీసం ఇక్కడ ముందు అయితే పోలీసులు లేరు వెనకమాలు ఉన్నారు కానీ అంటే మాకు దమ్ము ఉంది కాబట్టి మేము అన్ని చేసాము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చగలిగాం కాబట్టి ఈ మాత్రం దమ్ముగా వచ్చి ఇక్కడ కూర్చోము కదా అందుకని మీ వైపు నుంచి అడగవలసింది అడగండి గట్టిగానే అడగండి మంచి సమస్యలు అడిగారు వాటికి కూడా మేము గట్టిగానే ఏ విధంగా చేయాలి అవి చేసే ప్రక్రియ చేస్తాం మీ అదృష్టం ఎమ్మెల్యేగా బ్రహ్మనాయుడు గారు ఉంటాం మీరు ఎంత గట్టిగా అయితే అడిగారో దానికి 10 రెట్లు మాకు ఎప్పుడైతే గుంటూరులో మీటింగ్లు అవుతాయో డిస్ట్రిక్ట్కి సంబంధించిన డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లు అయితే బ్రహ్మనాయుడు గారే దాదాపుగా మీటింగ్లో పావు వంత అనేది తీసుకుంటారు తీసుకొని మా వెనకబడి ప్రాంతం వినుకొండా మాకేం చేస్తారు మీరు చెప్పండి అని అడుగుతారు మీరు అడిగిన దానికంటే 10 రెట్లు గట్టిగా అడుగుతాడు ఆయన ఆయన ఏమి ఖాళీగా కూర్చోవట్లేదు ఆయన ఏదో మనం పదవి వచ్చింది కదా అని చెప్పి దీన్ని ఎంజాయ్ చేసే ప్రక్రియ ఏం చేయట్లేదు ఆయన కూడా గట్టిగా దీని ప్రాంతం గురించి ఇక్కడున్న గ్రామాలు బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు అలాగే మేము కూడా మనం చేయగలిగింది మనం చేద్దామనే ఉన్నాం ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నామో దీనికి ముఖ్య ఉద్దేశం ఒకసారి మీకు క్లుప్తంగా చెప్తాను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఏదైతే స్కీమ్స్ వస్తున్నాయో అమ్మ ఒడి కానీ ఏ స్కీమ్ వచ్చినా కానీ దాదాపుగా అన్ని మహిళలకే ఇస్తున్నాం దానిలో ముఖ్యమైన స్కీమ్స్ ఆసరా చేయూత దాదాపుగా అదో 18,000 ఇదో 18,000 అవన్నీ కూడా మీకే ఇవ్వడం జరుగుతూ ఉంది సరే కొంతమంది అభిప్రాయం ఏముంటుందంటే సరే ఈ డబ్బులు ఇస్తాము మన 18,000 వారు దాంతో బంగారం ఇంకోటి కొనుక్కుంటారు అంతేగాని దాంతో ఏం చేయరు కదా అనుకుంటారు లేదా టీవీ కొంటామో ఏదో చేస్తారని అది టీవీయో ఇవి కొంటే ఆ రోజుకి ఆనందంగా ఉంటుంది లేకపోతే ఆ నెలకి ఆనందంగా ఉంటుంది కానీ ఆ 18,000 రూపాయలతో ఏదైతే ఇస్తున్నామో దాంతో కొద్దిగా ఉపాధి కల్పిస్తే దాంతో ఇంకొద్దిగా డబ్బులు ఎక్కువ సంపాదించడానికి మనం ఏమైనా చేద్దామనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ ఆలోచనతోనే ఈరోజు ఐటీసీ వాళ్ళని కానీ నాబార్డు వాళ్ళని కానీ వాళ్ళందరినీ కూడా పోగేసి అలా చెప్పడం జరిగింది ఏమనంటే ఇలా బ్యాక్ యాడ్లో అంటే ఇంటి వెనక మాల ఇంటి వెనక ఒక 150-200 చిన్న పరిశ్రమ లాగా కోళ్ళ పరిశ్రమ లాగా పెట్టగలిగితే కనుక ఈ ఊర్లో దాదాపుగా గుడ్లు తీసుకోవాలంటే అక్కడి నుంచో బయటకు తీసుకొస్తారు బయటకు తీసుకొచ్చి ఇక్కడికి అమ్మేవాడి కంటే మీరు తక్కువ రేటుకి అమ్మగలరు మీరు ఇంకా డబ్బులు ఎక్కువ చేసుకోగలరు పాలు కూడా అంతే కదా
బయట నుండి తీసుకొచ్చి ఇక్కడ పాలు పోస్తే వాడికి డబ్బులు రావు మీరు ఇక్కడ చేస్తే మీకు వస్తాయి డబ్బులు అయితే మీకు ఇచ్చిన డబ్బులు ఏదైతే 18000 ఉన్నాయో దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మీకు చెప్పగలిగితే ఇదిగోండి ఈ విధంగా ఉపయోగించుకోండి ఉపయోగిస్తే గనక నెలల ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పగలిగితే గనక మీకు ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఈ కోళ్ళదే పెట్టాము దాదాపుగా నేను చూసాం అంటే ఏదో ఊర్నే ఇవ్వడం కాదు ఆల్్రెడీ ఒక గ్రామంలో ఇచ్చి దాదాపు నెల నెలన్నర మేము చూసి ఏమైంది ఆ గ్రామంలో ఉన్న ఆ ఇచ్చిన వ్యక్తికి ఎంత డబ్బులు వచ్చినాయో మేము వెరిఫై చేసిన తర్వాతే ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా ఆ వ్యక్తికి 400 నుంచి 600 రూపాయలు ప్రతిరోజు కూడా ఆదాయం వచ్చింది ఇంట్లో కూర్చొని చేసింది ఏదో ఎండ్లో తిరిగి బయట తిరిగి లేకపోతే కష్టపడి తప్పుగా మాట్లాడుతా ఉన్నాను కష్టపడకుండా నేను అంటలేదు కానీ బయట తిరిగి ఎండ్లో తిరిగి కాకుండా ఇంట్లో కూర్చొని చేస్తే వచ్చిన ఆదాయం అది 400 నుంచి 600 రూపాయలు వచ్చింది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకొక 11 గ్రామాల్లో ఇప్పుడు ఇద్దాము ఇదే కార్యక్రమాన్ని మన పార్లమెంట్ నర్సాపేట పార్లమెంట్ ప్రతి గ్రామంలో కూడా కుదిరినంత వరకు ప్రతి గ్రామంలో కూడా ఒక ఇంటికి ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు చేస్తా ఉన్నాం ఏదైతే ఈ కోళ్ళది ఇద్దామనేది దీంతో పాటుగా రెండోది వాళ్ళు అడుగుతా ఉన్నా నాబార్డు వాళ్ళని ఇంకోటి కూడా స్పాన్సర్ చేయమని అడుగుతా ఉన్నా ఏదంటే ఏదైతే ఇప్పుడు గేదెల గురించి చాలా మటుకు స్కీమ్స్ ఉన్నాయి డబ్బులు ఇస్తారు మీరు ఆ గేదెని ఇక్కడ ఒంగోలు నుంచి ఇక్కడ తీసుకొస్తారు లేదా ఇక్కడ నుంచి ఒంగోలు తీసుకుంటారు అలా కాకుండా బయట నుంచి కొద్దిగా ఎక్కువ పాలు ఇచ్చే ఇప్పుడు పాలు ఇవ్వటం 3 నుంచి 4 లీటర్లు ఇస్తే 3 నుంచి 4 లీటర్లు ఇస్తే మీకు గిట్టుబాటు అవ్వదు అలా కాకుండా కనీసం 10 లీటర్లు పైగా ఇచ్చే గేదెల్ని మీరు వేరి తీసుకొని వచ్చి ఏదో మిమ్మల్ని వెళ్ళి కొనుక్కురావటం కాకుండా మీ ఇంటికే తీసుకొచ్చి మీ ఇంటికి కాకపోతే కనీసం మీ ఊరికన్నా తీసుకొని వచ్చి ఇచ్చే విధంగా మీరు ప్రణాళిక చేయండి చేస్తే ఏదైతే ఇప్పుడు చేయూతు కింద ఆసరా కింద 18000 రూపాయలు ఇస్తా ఉన్నారో దాన్ని దీనివైపు ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రతిరోజు కూడా ఇంత డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో అది కూడా చేయమని చెప్పడం జరిగింది అక్కడే కట్టాలి ఎక్కడైతే గేట్ ఉందో అక్కడే కట్టాలి ఆ రోజే మీరు అడగ మామూలుగా అయితే అక్కడే చేయాలి ఆ రోజు మిమ్మల్ని భయపెట్టారు ఊర్లో వాళ్ళందరినీ కూడా సరే ఆ పాత ప్రభుత్వంలో ఇది చేశారు చేసి అక్కడ నుంచి వేరే దగ్గర మార్చి అది కట్టకుండా ఉండుంటే సగంలో ఉంటే నేను ఇక్కడ మార్చేదాన్ని ప్రయత్నించాను కానీ కట్టడం జరిగిపోయింది ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే మళ్ళీ ఇంకో గేట్ ఇక్కడ కట్టమని ఇది అండర్ పాస్ ఇక్కడ ఇంకోటి చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు నేనైతే పూర్తిగా ప్రయత్నిస్తాను నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ పూర్తిగా ప్రయత్నిస్తాం అయితే ఉన్న దాంట్లో ఉన్న ఇబ్బంది ఒకటే ఏంటంటే అక్కడ గేట్ లేకపోతే అండర్ పాస్ కట్టరు కొత్తగా అయినా కానీ నేను పూర్తిగా రైల్వేస్ వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో కూర్చుంటా రేపు 31వ తారీఖు జిఎం గారు కూడా వస్తున్నారు రైల్వేస్ జిఎం వాళ్ళు వాళ్ళతో కూర్చొని మాట్లాడి తప్పకుండా ఇది ఎలా చేద్దాము ఇది మొదటిసారే ఆ కాంట్రాక్టర్ తప్పు చేశాడు మొదటిసారే రైల్వేస్ వాళ్ళు తప్పు చేశారు ఆ తప్పుని మీరు ఎలా సరిదిద్దుతారని చెప్పి తప్పకుండా అడుగుతాను అడిగిన తర్వాత మీకు వచ్చి సమాధానం చెప్పే కార్యక్రమం కూడా చేస్తాను ఇప్పుడైతే నేను మాట్లాడకుండా మీకు ఏదో విషయం చెప్తే కరెక్ట్ కాదు నేను మాట్లాడి వచ్చి మీకు తప్పకుండా మీ అందరికి కూడా ఇది అవుతుందా అవుతే ఎప్పటికీ అవుతుంది అవ్వకపోతే నేను అవ్వకపోతే కూడా వచ్చి చెప్తాను అవ్వదమ్మా ఇది చేయలేమని చెప్పి కూడా చెప్తాం దాన్ని మళ్ళీ మా మసిపూసి మారేడు గోయ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ రెండు తప్పకుండా మీ ఏదైతే మీ సమస్యలు చెప్పారో మేము ఆ దృష్టిలో ఉన్నాయి తప్పకుండా చేసి పెడతాం మీ వైపు నుంచి కోరుతుంది ఒకటే ఏదైతే మేము పథకాలు ఇస్తా ఉన్నామో ఈ గవర్నమెంట్ వైపు నుంచి ఇచ్చే పథకాలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మీరు 1200 ఓట్లు వేశారు మెజారిటీతో గెలిపించారు కాబట్టి మీకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఈ గవర్నమెంట్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ గవర్నమెంట్ బాగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఆయన ఇచ్చే పథకాలన్నింటినీ కూడా మీరు సరిగ్గా వాడుకోవాలి వాడుకునే విధానం ఈరోజు నాబార్డు వాళ్ళతో చేస్తున్నాము జీడిసిసి బ్యాంక్తో చేస్తున్నాం ఐటీసీ వాళ్ళతో చేస్తున్నాం తప్పకుండా మీరు కూడా వీళ్ళందరితో కూడా ఇక్కడదా తీసుకోవడం వీళ్ళకి కష్టం ఎందుకంటే వీళ్ళు ఆఫీసులో కూర్చుంటారు ఆఫీసులో కూర్చొని కథలు మామూలుగా అయితే లేదు అని అని ఉన్న మాట చెప్తున్నాను వేరేగా చెప్పట్లేదు మామూలుగా అయితే కథలు లేదు వినుకొండ దాకా రావాల్సిందే ఇక్కడ ఈ ప్రాంతంలో చేయాల్సిందే అని చెప్పి తీసుకుని రావడానికి కారణం మీ ఎమ్మెల్యే గారు తీసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చారు వాళ్ళ వైపు నుంచి ఒక అడుగు ముందుకు వేశారు కాబట్టి మీ వైపు నుంచి కూడా మీ గ్రామం కాదు పక్కన 4-5 గ్రామాల్లో కూడా చెప్పండి వాళ్ళని కూడా ఒక అడుగు ముందుకు వేయమని చెప్పి కోరండి తప్పకుండా మీరు సక్సెస్ అయితేనే మీరు బాగుంటేనే మేము బాగుంటాం అది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీ ఏదైతే ఉందో మీకు ఏదైతే కావాలో అది గట్టిగా అడగండి తప్పకుండా కూడా చేసి పెడతామని మీ అందరికి కూడా మాట ఇస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ప్రసాదించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం మీ ఇళ్ళలో కూడా దాదాపు ఈ గ్రామంలో తిరిగితే దాదాపు 20-25% ఇళ్లలో ఉంది పాడి పరిశ్రమ ఉంటుంది గేదెలు ఉంటాయి పాలు తీస్తారు అమ్ముతారు అది కూడా చేయమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కేవలం పథకాలు ఇవ్వటమే కాదు పథకాలు ఇవ్వడంతో పాటు మీకు మిమ్మల్ని కాలు మీద ఉంచే విధంగా మీకు కూడా కొద్దిగా డబ్బులు వచ్చే విధంగా కొద్దిగా రచించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది అది మీరు అందరూ కూడా తీసుకుంటారు ఆలోచన ఏదైతే ఉందో
మావాలొచ్చినది మీ వైపు నుంచి ఏమన్నా మంచి ఆలోచన ఇంకా అరే బాబు ఇంకంత కట్టే బాగా చేయొచ్చు ఇంకా వేరేది చేస్తే మాకు ఇంకా డబ్బులు వస్తాయంటే మీ వైపు నుంచి కూడా ఏమంటే సలహాలు చెప్పండి మీ వైపు ఇక్కడ ఐటీసీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అలాగే నాబార్డ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు వారు మీ వైపు నుంచి ఎందుకంటే మీరు గ్రౌండ్ లో ఉన్నారు కదా మీకు తెలుసు ఇంకా మాకంటే కూడా మాకు ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటే కనుక ఈ ఆసరా డబ్బులు కానీ ఇలా నాబార్డ్ ఇచ్చే లోన్ కానీ ఇప్పుడు 50,000 ఇచ్చారు ఇంకో 50,000 ఇవ్వబోతా ఉన్నారు దీనికి దాదాపు 50,000 ప్లస్ ఆసరా డబ్బులు దాదాపు 75,000 ఒక సంవత్సరం వచ్చే డబ్బులు దీన్ని ఈ విధంగా వాడుకుంటే మాకు ఎక్కువ డబ్బులు మిగులుతాయంటే చెప్పండి మీరు చెప్తే దాని గురించి కూడా మేము ఆలోచించి తప్పకుండా చేస్తాం ఇదంతా కూడా ఏదో పథకాలు ఇచ్చాము ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నారు ఊరికే డబ్బులు పంచుతున్నారు అని చెప్పి డబ్బులు పంచడంగా డబ్బులు పంచడంతో పాటు మీతో ఏదో ఒక విధంగా మీకు ప్రతిరోజు ఆదాయం వచ్చే విధంగా ఈరోజు చేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరి వైపు నుంచి కూడా కొద్దిగా మీ వైపు నుంచి కూడా మంచి ఉత్సాహం చూపించారు మిగతా వాటిని కూడా మీకు చేరవేసే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అయితే మీరు ఇప్పటికి 2 సమస్యలు చెప్పారు గ్రామానికి సంబంధించి మొదటి సమస్య ఏదైతే ఉందో చెక్ డ్యామ్ గురించి చెక్ డ్యామ్ ది మీరు ఎస్టిమేషన్ ఇచ్చి తీసుకురండి నా ఎంపీ ఫండ్స్ ఉంటాయి ఎంపీ ఫండ్స్ నుంచి నేను ఇస్తాను పంచాయతీ ఫండ్స్ నుంచి కూడా పెడదాము తప్పకుండా కూడా అది చేసే కార్యక్రమం చేద్దాం ఎంత అవుతుందో 40 లక్షలు అవుతుంది 50 లక్షలు అవుతుంది ఎంత అయితే అంత ఎస్టిమేషన్ ఇచ్చి తీసుకురండి తప్పకుండా చేసి పెడదాం ఎందుకంటే అది మీ గ్రామం కాదు 3 గ్రామాలకి దాదాపు 3,000 రైతులుగా 3,000 ఎకరాలుగా 3,000 ఎకరాలు ఉపయోగపడుతుందని అన్నారు 3,000 ఎకరాలకు ఉపయోగపడుతుంది తప్పకుండా 100% చేద్దాం దానికంటే ఇంకా బెటర్గా చేసేది ఉంది నీళ్ళు ఆగుతాయి నీళ్ళు అయితే ఇటువంటి ప్రాంతంలో మరి వినుకొండ ప్రాంతంలో నీళ్లు ఇంకితే ఇంకా మంచిది నీళ్లు ఆగితే ఇంకా మంచిది అటువంటి మంచి మంచి సమస్య అడిగారు అడిగినప్పుడు అది చేయకుండా ఉండడానికి అదే పారిపోవడానికి మేము వెళ్ళాము కదా ఇంకా తీసుకోనరా రేపు పొద్దునే నీకు దానికి క్లారిఫికేషన్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా నీకు తెలియపరుస్తున్నాం అయితే ఎక్కువ మాట్లాడుకునే దానికి సమయం లేదు ఎంపీ గారు మాట్లాడతారు నేను రోజు ఉంటాను మీ దగ్గర మీ గ్రామానికి ఇటు బైపాస్ రోడ్డు కానీ ఇటు పూర్తి స్థాయిలో మీకు చెరువు మంచినీటి సమస్యకి సంబంధించిన ఆ చెరువును కూడా బాగు చేసే దానికి పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాం రేపు ఎలక్షన్ లోపు అది అయ్యేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను మర్చిపోయానే అని మీరు అనుకోవద్దు నేనేం మర్చిపోలేదు దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది కంపల్సరిగా మంచినీటి సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను నేను ఇందా మొన్న కూడా చెప్పాను మీకంటే మాకు ఇచ్చేవరమ్మా మీరు ఆవేశపడిన అవసరం లేదు మీరు ఆవేదన పడిన అవసరం లేదు మీ తరఫున ఆవేశం మేము పడతాం మీ తరఫున ఆవేదన మేము పడతాం మీ కంపల్సరిగా మీకు ప్రశాంతంగా మీరు అన్ని విధాల అన్ని ప్రభుత్వ ఫలాలు అందే విధంగా పూర్తి స్థాయిలో మన గ్రామాన్ని మోడల్ గ్రామంగా చేసేదానికి ప్రయత్నం జరుగుతుందని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఐటీసీ వాళ్ళకి మరి వాస్తవంగా చెప్పాలంటే వర్షమైనా కూడా మన ఎంపీ గారు మరి ఈరోజు రావటం జరిగింది చాలా పెద్ద మనసుతో ఎందుకంటే ఈ ఊరికి ఏదన్నా మంచి జరిగింది ఈ ఊరికి ఇంకా ఏదన్నా ఇప్పుడు ఆయన వచ్చాడు కాబట్టి ఆ బ్రిడ్జికి మనం చెప్పగలిగాం వాస్తవంగా ఆ బ్రిడ్జి ఆయనే చేయగలడు ఆయన రావటం కూడా మంచి పరిణామం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను మీ అభిప్రాయాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టారు నా నేను కూడా ఉన్నాను నా సమక్షంలోనే చెప్పారు వెంకటరామరెడ్డి గారు చెప్పినందుకు ఆయనకు కూడా మంచి విషయాలు చెప్పడంలో ముందున్నందుకు కూడా ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందువల్ల ఈరోజు ఎవ్వరు ఏ విధమైనటువంటి కలత చెందన అవసరం లేదని మరొక్కసారి మీ అందరికీ సభాముఖంగా తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐటీసీ వారికి పెద్దలకి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే ఈ నియోజకవర్గంలో ఇష్టంరాజుపల్లె గ్రామం కంటే మరి ఏ గ్రామం ఎక్కువ కాదు అన్ని గ్రామాల్లో అందరినీ మమ్మల్ని ఆశీర్వదించినటువంటి గ్రామం పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మీ ప్రేమ మీ అభిమానం మీ ఆదరణతో మాకు ఈ అవకాశం కల్పించారు మన ఎంపీ గారికి నాకు మరి పెద్ద మెజార్టీ ఇచ్చారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం కానీ ఆ బ్రిడ్జి కట్టిన సమయంలో మేము అధికారంలో లేము ఆ రోజు వాస్తవంగా కాస్త మనం పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు వాస్తవంగా తప్పు జరిగింది తప్పుని సరిదిద్దుకునే దానికోసం మన గౌరవ ఎంపీ గారు కంపల్సరిగా దానికి
ఆయనే చేయగలడు చేస్తారు కంపల్సరీ గా అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది అది చిన్న విషయం కాదని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను పెద్ద విషయమైనా కూడా ఆయనకి పూర్తి స్థాయిలో ఇది చేసే దానికి ఆయనకి అవకాశం ఉంటది కంపల్సరీ గా చేస్తారని కూడా మీకు చెప్తారు వారు మరి అదే విధంగా మన గ్రామానికి సంబంధించి ఇవాల్ల ఐటిసి వారు వచ్చారు మరి ఇవన్నీ కూడా మన గ్రామానికి ముందు రావాలనే ఉద్దేశం మాకు గాని ఐటిసి వారికి గాని అటు జీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ గారు మా రాము గారు గాని మా అందరి అభిప్రాయం ఏంటంటే మన ఊరికి అన్ని అవకాశాలు కల్పించాలి మన ఊరికి అన్ని ప్రభుత్వం తరపు నుంచి అన్ని రావాలి అన్ని విధాల అభివృద్ధి జరగాలి అన్నదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపడుతున్నాను అదే కాదు ఇందాక చెప్పిన విధంగా ప్రతి సమస్యని ఐటీసీ వాళ్ళే కాదు మేము కూడా ఆ సమస్యని దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం జరిగిద్దని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పుడు ఐటీసీ వారు పూర్తి స్థాయిలో విశ్వరాజుపల్లి గ్రామానికి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ వారి చేత చేపట్టడం ఒకటైతే రెండోది చెక్ డ్యామ్ విషయంలో మటుకి నాకు గతంలో కూడా చెప్పారు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పారు దాని విషయం సీరియస్ గా తీసుకున్నామని ఇప్పుడు మన ఎంపీ గారు కూడా చెప్పారు ఆయన ఫండ్స్ లో కూడా ఆయన ఏదైనా అవకాశం ఉన్నంత వరకు చేస్తానని మీకు ఆయన ద్వారా మీకు చెప్తారు నా ఫండ్స్ నుంచి కూడా కొంత ఏర్పాటు చేస్తాను కంపల్సరీగా చెక్ డ్యామ్ అయ్యేదానికి ఇవ్వనుంచి దానికి నాంది పలుకుదాం మరి మన ఎంపీ గారు ఆయన పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పాడు ఇప్పుడు మీరు ఆయన నోటితోటే చెప్తాడు మనకు కమిట్మెంట్ గా ఆ పని కూడా అయిద్దని కూడా మీ అందరికి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇష్టవాది పనుల్లో ఇప్పుడు ఇందాక పెద్ద చెప్పింది నాకు అగ్రి గోల్డ్ దానికి సంబంధించి నాకు నా పేరు రాలేదయ్యా అని ఆ పేరు తీసుకున్నాం ఆ బాండ్కు సంబంధించినటువంటి ఏజెంట్ ఆ ఏజెంట్ మీకు ఆ బాండ్ ఇచ్చాడా ఆ బాండ్ ఆయన ఇవ్వలేదా ఆ ఏజెంట్ ఎవరు అనేది కూడా మీరు రాసిస్తే తక్షణమే పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఏజెంట్ తీసుకో